అందరికీ నమస్కారం. హిందోళం స్వరకల్పంలో మూడవ భాగానికి స్వాగతం. ఈరోజు మనము తాళంలో స్వరకల్పం చూద్దాం. కింది కాలం సామజవర గమన గమతని సామజ. ఫస్ట్ టైం అన్నప్పుడు సామజవర గమన అని మనం పూర్తిగా అంటాము, తర్వాత కొద్దిగా అన్న ప్రతి సరిపోతుంది. కాబట్టి రెండవ ధృతంలో మొదలు పెడితే సరిపోతుంది. గమతని సామజవర ఇలాంటివి కచేరీలో ఒకటే వేస్తాం. కాబట్టి సరగమదని అని 5 అక్షరాలు కూడా పాడొచ్చు. ఇక్కడ బీట్ కొట్టే సరగమదని సామజవర నీ సాధని సామజవర గజని దని సామజవర. ఇలా ఏదైనా ఒకటి మీకు తోచింది ఒకసారి వేయచ్చు. తర్వాత రెండో ధృతం నుంచి మొదటి ధృతానికి. ఇప్పుడు నేను తీసుకున్నట్టు 5 స్వరాలు మీకు కష్టమైతే ఇక్కడ రెండో ధృతం గుర్తుపెట్టుకొని గమతని సాని దని సామజ నీ సదని ఏదైనా పాడుకోవచ్చు. తర్వాత మొదటి ధృతంలోనే అంటే 4 బీట్స్ అవుతాయి. సాని రమదని సామజవర వరాన్ని ఆపాల్సి ఉంటుంది, ఎందుకంటే ధృతంలో మొదలు పెట్టేస్తున్నాం కదా మొదటి ధృతంలోనే. సాని నిద రమదని సామజవర నీ సగస సాని రని సామజవర గమదమదని సామజవర గమ మరదని సామజవర నీ సాధని దని సామజవర. ఇలా ర్యాండమ్గా ఏదైనా థాట్ వచ్చినా ముందుగా మీరు ఒకటి అనుకోని వేసిన ఇక్కడ పాడొచ్చు. ఇక తర్వాత అన్నీ కూడా కొంచెం పెద్దవి పాడాల్సి ఉంటుంది. అంటే సామజవర సాని రని సాని రమ దని రమ గమ రమ గమ దని సామజవర ని సద దని సగ సద ని సగ మ సని రమ దని సామజవర సాని రని సాని రమ దని రమ గమ రమ గమ దని సామజవర ని సా దని సగ సాస ని సా దని మద గమ దని సామజవర. ఇవన్నీ కూడా 1.5 ఆవృతం వస్తాయి. మీకు తొచ్చిన ఒక థాట్ ఏదైనా ఒక స్వరం వేయచ్చు ఇందులో. నేను ఒక ప్యాటర్న్ పెట్టుకోండి. సాని దని సా ని దమదని దమగమద దమదని సామజవర లేదా ర్యాండమ్గా వేయచ్చు. తర్వాత ఇలా 3 స్వరాలు అయ్యాక కొద్దిగా ఏదైనా ఒక స్వరం దగ్గర నిలుపుతూ కొద్దిగా పాడితే అందంగా ఉంటుంది. కొంచెం పెద్దగా వేసే స్వరాలు అలా ఊరికే జంపుల్గా వెళ్ళేదానికన్నా కూడా ఇక్కడ కొద్దిగా నిలుపుతూ పాడుతున్నట్టుగా ఉంటే అందంగా ఉంటుంది. ఎక్కడో చోట గ మ గ మ ద మ గ ర మ గ మ గ గ గ మ ద మ ద మ గ మ గ గ ని స గ స ని స గ మ మ గ మ ద ని ద మ ద ని స ని గ ని స గ స ని ద ని స మ జ ర. ఇలా కొంచెం పెద్ద స్వరాలు వేసుకోవచ్చు. 1.5 అవర్తం మీ ఒకటో రెండో మీరు వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఎక్కడ నిలిపి పాడితే బాగుంటుంది. అంటే మామూలుగా ఇక్కడ ధృతం నుంచి తీసుకోండి, ఎందుకంటే సామజవర నీ
నేని దదని నేని దదని దదని దని రమదని దని సాని దని రమ గమదని సగని సదా దని సగసని దని సమయసని దని సమయమయస నిగ సగసని దశని సమనిదని గమ మదని సమజవర. నీ దగ్గర తీసుకున్నాను, మీరు సాధిగా తీసుకోవచ్చు. బాగుంది కదా. ఈ రకంగా హాయిగా రాగ భావంలో అలా కింది స్వరాలు నిదానంగా ఆనందంగా ప్రశాంతంగా మనం వేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కడైనా నింపుకోవచ్చు. ఆరు అక్షరాలు ముక్తాయి వేసాను, ఇక్కడి నుంచి వస్తుంది అది. ఇక్కడి నుంచి ఇబ్బంది అయితే ఐదు అక్షరాలు ముక్తాయి తీసుకోండి, బీట్ కొట్టాక మొదలవుతుంది సమన్ నుంచి. ఎనిమిది అక్షరాలు ముక్తాయి ధృతంలో మొదలవుతుంది. ముక్తాయి అనేది తర్వాత, ఎందుకంటే ముక్తాయి అనేది అది ఫిక్స్డ్ కాబట్టి కల్పిత సంగీతంలో భాగమే. ముందే మనం సాధన చేసుకుని పెట్టుకున్నది వేస్తున్నాం కాబట్టి అది పెద్ద కౌంట్లోకి రాదు. మనం సాధన చేయవలసిందల్లా ఈ మనోధర్మంగా ఎలా రాగాన్ని బిల్డ్ చేయాలి అనేది మనం సాధన చేయాలి. ఈరోజుకి సాధన చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.